ఫైనల్ గా ఒకటైతే చెప్పదలుచుకున్నాం, నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఎప్పుడైతే వాళ్ళ సొంత మామను వెన్నుపోటు పోయిచ్చి రాష్ట్రాన్ని తన కబంధ హస్తాల్లో ఇరికించుకున్నాడో ఆ రోజు నుంచి రాష్ట్రం సర్వనాశనం వైపు తోసుకుంటూ తోసుకుంటూ మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న పీరియడ్ తీసేస్తే ఆఖరుకు చీలిపోయి చీలిక పేలిక చేసి ఈ పేలికని తీసుకొచ్చి ఇక్కడ తంపులు పెట్టి అసలు ఆయన దీన్ని ఇంకా ఇప్పటికీ పీడ వదులుతుంది తెలియదు కానీ ఆయన ఖచ్చితంగా అద్దంలో తన మొహం చూసుకుంటే ఒక దయ్యం సాక్షాత్కరిస్తుంది ఆయనకు మామూలు పూర్వం సైతాన్ అనేవాళ్ళం కదా అలాంటివి అదే ఆలోచనలు అవే చేష్టలు వికృత చేష్టలు దానికి ఆయన కుటుంబము లేదు బయట వాళ్ళు లేదు అలాంటప్పుడు రాష్ట్రం పడుతుందని ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు వాళ్ళు ఎలాంటి తీర్పు ఇచ్చారో గతంలో కూడా అయిపోయింది ఇంకా మిగిలిన వెంటిలేటర్ అది కూడా పీకేస్తున్నారు అయినా సరే దింపుడు కళ్ళ మాసిస్తూ ఇంకొంచెం ఏదో కనపడాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇవన్నీ ఇది చేస్తున్నారు ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు ఏదైనా ఈ 10-15 రోజుల్లో 20 రోజుల్లోనో నెల రోజుల్లోనో ఈ పర్వం అంతా ముగుస్తుంది ఒకసారి ఇది ముగిసిన తర్వాత అక్కడికి ఆయన రాజకీయంగా ఆ పార్టీ ఆ వ్యక్తి పూర్తిగా సమాధి కావడం ఖాయం రాష్ట్రం ప్రశాంతంగా నేను రాజకీయంగా అంటున్నా లేకపోతే మళ్ళీ ఆయన వ్యక్తిగతంగా ఉంటాడు మేమేం కోరుకోవట్లే ఆయన ఉండాలి ఇంకా చాలా కాలం పాటు ఉండాలి చూడాలి ఆ జగన్మోహన్ రెడ్డి గారి బ్రహ్మాండమైన పాలన చూడాలి కాబట్టి రాజకీయంగా సమాధి అవుతారు రోజులు ప్రశాంతంగా ఇది వస్తాయి కొద్ది రోజుల పాటు ఓపిక పడితే ఈలోగా అపోహలు క్రియేట్ చేయడానికి ఉద్యోగుల్లో కానీ అధికారుల్లో కానీ అభద్రతను క్రియేట్ చేయడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ప్రయత్నాలను దాన్ని ప్రభుత్వం తిప్పికొడుతుంది అందరికీ భరోసా ఇస్తుంది మీరు నిష్పక్షపాతంగా అధికారులు పనిచేయండి మీ డ్యూటీలు మీరు చేసుకొని చేయండి గవర్నమెంట్ స్టాండ్స్ బై యూ అనే మెసేజ్ కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళకి వెళ్తుంది కాబట్టి ఎవరు దీన్ని ఒక సీరియస్ దీనిగా భావించాల్సిన అవసరం లేదు వాళ్ళు కన్ఫ్యూజన్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రజలను చేసేసి వాటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు విజ్ఞప్తి చేస్తూ మరోసారి ఈ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు ఏకగ్రీవాలను ఎక్కువ జరిగేటట్టుగా ప్రోత్సహించాల్సిందిగా మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ కథనాల ద్వారా కానీ దానివల్ల ఉండే అడ్వాంటేజెస్ కానీ తీసుకుని ఎందుకంటే ప్రభుత్వం దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి అధికార యంత్రాంగాన్ని కూడా అలాంటి ఆదేశాలు ప్రోత్సహించాల్సిందిగా అలాంటి వాతావరణం క్రియేట్ చేయాల్సిందిగా మోటివేట్ చేయాల్సిందిగా సూచిస్తోంది కాబట్టి సొసైటీలో అత్యంత కీలకమైన పాత్ర పోషించే మీడియా మీరు కూడా పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు వీలైనంత వరకు ఒక ఒప్పందం ప్రకారము ఏకగ్రీవంగా ఎన్నుకొని ఫామ్ పంచాయతీ బోర్డులు ఫామ్ అయితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే కంటిన్యూ అవుతున్నాయో అవి స్మూత్గా జరగడానికి అవకాశం ఉంటుంది ఈ కక్షలు కార్పణ్యాలు ఉండకుండా ప్రశాంతంగా ఉంటుందనే విషయం బాగా లైమ్ లైట్ ప్రచారం చేయాల్సిన కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రొసీడింగ్స్ మీద మళ్ళీ గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తుంది, రిజెక్ట్ చేస్తుంది. యు ఆర్ నాట్ కాంపిటెంట్, సో ఎవరు ఏం పట్టించుకోనక్కర్లేదు. డిఓపిటీ కూడా కాపీ పంపిస్తుంది. ఆయన మిస్చీఫ్ ఏదైతే ఉందో దాన్ని కౌంటర్ చేస్తుంది. ఆయన చేసిన తుంటరి కాదు, తుంటరి పని కాదు, భయంకరమైన దుర్మార్గపు చర్య. సీనియర్ ఐఏఎస్ అధికారుల మీద తాను ఒక ఇంతకుముందు అధికారిగా పనిచేసిన వ్యక్తి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ వాళ్లకు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ నిజంగా అన్ని క్రిమినల్ డిఫమేషన్ అట్రాక్ట్ చేసేదే. నా సలహా అయితే అధికారులకు క్రిమినల్ డిఫమేషన్ కూడా వేయమని వాళ్ళు చేసింది. డిఓపిటీకి పంపడం అనేది దుర్మార్గమైన చర్య. సో గవర్నమెంట్ వాటిని మేము గుర్తించబోము అని చెప్తూ ఏమి ఎవరు ఇది కావాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ నాట్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అంటూ ప్రొసీడింగ్స్ జారీ చేస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.